రామారావు గారు కేసీఆర్కి ఉద్యమ సమయంలో వచ్చిన డబ్బంతా ఇదంతా అంటున్నారు, అసలు ఏమీ లేదా కేసీఆర్కి? కనీసం కారు కూడా లేదా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 1986 నేను ఎంపీ సిద్దిపేట, ఆయన ఎంపీ ఎమ్మెల్యే, వారు ఎమ్మెల్యే సిద్దిపేట. 86లో మెదక్ జిల్లా మంజీరా గ్రామీణ బ్యాంకు ద్వారా అక్కడ లోను ద్వారా నేను అంబాసిడర్ కార్ నేను నా అంబాసిడర్ కార్ నెంబరు AP23786. 96లో ఎంత అమౌంట్? అప్పుడు అంబాసిడర్ కార్ రేటు 95,000. ఎంత లోన్ తీసుకున్నారు మీరు? నాకు ఒక 65,000 ఏమో ఉంటుంది. ఓకే, కారు అనుకున్నా. నన్ను చూసి కేసీఆర్ గారు నన్ను అడిగిండు ఒకరోజు, చంద్రశేఖర్, అప్పుడు కేసీఆర్ కాదు, నేను శేఖర్ శేఖర్ అనేది. చంద్రశేఖరరావు గారు, డాక్టర్ సాహెబ్ నీ కారు ఎట్లా కొత్తది ఎట్లా తెచ్చినావు అంటే కొన్నారా, ఏ నా దగ్గర అంత డబ్బు లేదబ్బా, నేను మన మంజీరా గ్రామీణ బ్యాంకు సంగారెడ్డి మేనేజర్ దగ్గరికి వెళ్ళి లోన్ అడిగితే కారుకు లోన్ ఫైనాన్స్ చేస్తానన్నాడు ఆయన. వారు ఫైనాన్స్ చేసిండ్రు, కొన్నాను చంద్రశేఖర్. అరే అట్లాగా నేను కూడా కొంటా, నాకు కూడా కారు కావాలంటే, ఏ ఆయన ఇచ్చేంత సిద్ధంగా ఉన్నాడు, ఎమ్మెల్యేలు పోయి అడిగితే ఇచ్చేటట్టు ఉన్నాడు, నీకు కూడా ఇస్తాడు, పోయి అడగండి అంటే వెళ్ళిండు. అక్కడ మంజీరా గ్రామీణ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. నేను అంబాసిడర్ కారు కొంటే వారు ఫియట్ కారు కొనుక్కున్నాడు. ఆ ఫియట్ కార్ నంబర్ కూడా గుర్తుంది నాకు, ఎంత, AP23B5555. లోన్ మీద కొన్నారు, లోన్ మీద కొన్నటువంటి ఆ ఫియట్ కారుకు సరి అయిన సమయంలో కిస్తీలు కట్టక ఇబ్బందుల పాలైన సంఘటనల అంశాలు కూడా నాకు ఆయనకు తెలుసు. మేము అక్కడి నుండి మా ప్రయాణం స్టార్ట్ అయింది, మా ప్రయాణం ఆ స్థాయి నుంచి మేము బయలుదేరి వచ్చినాం. ఈరోజు కిస్తీలు కూడా టైంలో ఏ కట్టకపోతే గందరగోళంలో పడిపోయిన సందర్భాలు, ఆ కారు కూడా ఏమైందో తెలియని పరిస్థితి అప్పుడుండే. అది మీద సిద్దిపేట వాసులకు తెలుసు, మాకు తెలుసు, ఆనాటి ప్రజాప్రతినిధులందరూ పరిస్థితి అంటే, మేము అక్కడి నుండి ఇద్దరం మా ప్రయాణం రాజకీయంగా మా ఇద్దరం ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళం. సో అప్పుడు ఎక్కడ కేసీఆర్ నివాసం అంతా? నివాసం ఇక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేది. తర్వాత సిద్దిపేటలో అప్పుడు ఇల్లు కూడా లేదు ఆయనకు. 1986లో సిద్దిపేటలో ఇల్లు కూడా లేదు. సిద్దిపేటలో ఇల్లు 1989-1981 ప్రాంతాన్ని సిద్దిపేట ఇల్లు కట్టుకున్నాడు ఆయన. అది చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నాడు.